గుడ్ ఆఫ్టర్నూన్. 24 గంటల పోరాటం విఫలమైంది. రెస్క్యూ టీం శ్రమ వృధా అయింది. బోరుబావిలో పడ్డ చిన్నారిని ప్రాణాలతో రక్షించేందుకు తీవ్రంగా శ్రమించిన విషాదమే మిగిలింది. బోరుబావిలో నరక యాతన అనుభవించిన రాకేష్ విగతజీవిగా తిరిగొచ్చాడు. కడుపు కోతను తట్టుకోలేని కన్నవారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిర్లక్ష్యమే పెనుశాపమైంది. అభం శుభం తెలియని మరో పసిప్రాణాన్ని బోరుబావి నిర్దాక్షిణ్యంగా మింగేసింది. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి తండాలో శనివారం ఉదయం బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు రాకేష్ ను కాపాడేందుకు 24 గంటల పాటు సాగిన సహాయక చర్యలు విఫలమయ్యాయి. బోరుబావిలో నరకయాతను అనుభవించిన చిన్నారి రాకేష్ మృతి చెందాడు. 33 అడుగుల లోతులో బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. బొమ్మారెడ్డిగూడెం తండాలోని బైరి సాయిలు, ముగులమ్మ దంపతుల కుమారుడు రాకేష్ నిన్న ఉదయం 7 గంటల సమయంలో సోదరుడితో కలిసి ఆడుకుంటూ అక్కడ తవ్వి ఉన్న బోరుగుంతలోకి తొంగిచూశాడు. అంతే, అమాంతం అందులోకి జారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు బాలుని రక్షించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. నిన్న ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బోరుబావిలోకి ఆక్సిజన్ పంపించారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని పిలిపించి నైట్ విజన్ కెమెరాలు బోరుబావిలోకి పంపించారు. రాకేష్ 33 అడుగుల లోతులో తలకిందులుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. టీవీలో హెడ్లైన్స్ వస్తుంది. ఎలా అంటే బావిలో బోర్లో బాలుడు పడిపోయాడు, సహకారం కావాలి అనేది. జేసీబీ తీసుకుని చుట్టూ తోమితే కొంచెం రాళ్ళు బాగా వచ్చేసి బాలుడు ఇబ్బంది అవుతుంది అనే సిచ్యువేషన్ విని మా దగ్గర సీసీ కెమెరా మోటార్లు తీసే సీసీ కెమెరా ఉంటుంది, దాని ద్వారా బాలుడు బయట తీయొచ్చు, ప్రాణాలతో ఉంటాడు అనే ఆలోచనతో నైట్కు 10 గంటలకు మేము అక్కడి నుంచి చూసి బయలుదేరాము. అక్కడికి వచ్చే వరకు 3.5 గంటలు పట్టింది. అక్కడి నుంచి మేము ట్రై చేస్తే అతనికి లాక్ చేయటం 4 గంటల టైం తీసుకుంది. ఆ తర్వాత బాలుడు తీసి బయట. మెదక్ ఆర్డీఓ నేతృత్వంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 3 జేసీబీలు, 2 హిటాచీ యంత్రాలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. మధ్యలో బండరాళ్లు అడ్డుపడ్డంతో సాయంత్రం వరకు కేవలం 6 అడుగుల వరకు మాత్రమే తవ్వారు. ఆ తరువాత ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన భారీ యంత్రాలను ఉపయోగించి వేగం పెంచారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబుమోహన్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. అయినా విషాదమే మిగిలింది. బాలుడికి తాళ్లు కట్టి ఇవాళ ఉదయం 6.5 గంటలకు బయటకు తీసింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆ చిన్నారి ఊపిరి ఆగిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పొద్దున్న నుంచి ఈ జరిగిన దాంట్లో వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ బాబును వెలికి తీసేటప్పటికి ఏమైనా ప్రాణం అంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బతికించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. తీసేటప్పటికే ప్రాణం లేనట్టుగా ఉంది. బాబు పడగానే ముందు హెడ్ ఇంజరీ జరిగింది. హెడ్ ఇంజరీ వల్ల ప్లస్ లోపల ఊపిరి ఆడకపోవడం వల్ల మృతి చెందిన లక్షణాలు కనపడుతున్నాయి. రాకేష్ మృతి ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ప్రాణాలతో బయటపడతాడన్న ఆశతో ఎదురుచూసిన బాలుడి తల్లిదండ్రులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. దీంతో బొమ్మారెడ్డిగూడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహాయక చర్యల్లో నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.